శ్రీ రామచంద్రాయ నమః. ఈరోజు మనం వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలోని 90వ సర్గ గురించి తెలుసుకుందాం. ఈ సర్గ పేరు భరద్వాజాశ్రమ నివాస. కొద్ది దూరం నుంచే భరద్వాజముని ఆశ్రమాన్ని చూసినటువంటి భరతుడు తన సైన్యాన్ని అక్కడ నిలిపివేశాడు. తన శస్త్రాలను ఆభరణాలను విడిచి పట్టు వస్త్రాలను ధరించి పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుస్తుండగా కాలినడకన ఆయనను అనుసరించాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరైనా మహర్షుల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన అస్త్రశస్త్రాలను కానీ మన ఆభరణాలను కానీ వారి ముందు ప్రదర్శించడానికి వెళ్ళకూడదు, చాలా వినయంగా వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి తెలియజేస్తున్నారు. అలాగే వారి చెంతకు వెళ్ళేటప్పుడు కాలి నడకనే మనం వెళ్ళాలి తప్ప మన వాహనాల మీద వారి దగ్గరికి వెళ్ళకూడదు. తర్వాత ఆశ్రమం వద్దకు చేరగానే తన మంత్రులను కూడా అక్కడే ఉండమని చెప్పాడు. అంతలో భరద్వాజముని వశిష్ఠ మహర్షిని చూసి తన ఆశ్రమం మీద నుండి లేచి శిష్యులను అర్ఘ్యపాదయాత్రలు తీసుకొని రండి అని చెప్పేసి ఆజ్ఞాపించి వారికి ఎదురు వచ్చాడు. ఇక్కడ మరొక విషయం మనం గమనించాలి. ఎవరైనా మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మనం మన ఆశ్రమం మీద కూర్చునుండి వాళ్ళని రండి ఇలా కూర్చోండి అని చెప్పడం కాదు. ముందు మనం మన ఆశ్రమం నుంచి లేచి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోవాలి. ఇక్కడ భరద్వాజ మహర్షి ఎంతో గొప్పవాడైనప్పటికీ కూడా భరతుడు వీళ్ళందరూ వస్తే ఆయన ఎదురు వెళ్ళి వారిని ఆహ్వానించాడనమాట. అది మనం గమనించాలి. తర్వాత వశిష్ఠుడు భరతుడు తమ తమ ప్రవరణను తెలుపుతూ భరద్వాజునికి నమస్కరించారు. భరద్వాజుడు వారిద్దరిని అర్ఘ్యపాద్యాదులతో గౌరవించాడు. తర్వాత కుశల ప్రశ్నలు వేశాడు. అయోధ్యలోని మిత్రుల గురించి మంత్రుల గురించి అడిగి తెలుసుకున్నాడు. దశరథుని యొక్క మరణ వార్త అంతకు ముందే ఈ మహర్షికి తెలియడం వల్ల ఆయనను గురించి ప్రశ్నించలేదు. తర్వాత వశిష్ఠ భరతుడు ఆ ముని యొక్క ఆరోగ్యం గురించి అగ్నికార్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీరాముని మీద అపారమైన ఆదరభావం కలిగినటువంటి భరద్వాజుడు, ఓ భరత, రాజ్యపాలన చేస్తున్న నీవు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? శ్రీరాముడు తండ్రి ఆజ్ఞపై సీతతో లక్ష్మణుడితో కలిసి వనవాసం చేస్తున్నాడు. రాజ్యపాలన తిరుగులేని విధంగా చేయడం కోసం వారికి నీవు ఏదైనా అపకారం చేపడుతున్నావా అని చెప్పేసి అనుమానంగా భరతుడిని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్నటువంటి భరతుడు ఒక్కసారిగా దుఃఖాన్ని పొంది ఏకధారగా కన్నీరు కారుస్తూ తడబడే మాటలతో, ఓ మహాముని, అన్నీ తెలిసిన మీరు కూడా ఈ విధంగా భావిస్తే ఇక నేను జీవించడం అనేది వ్యర్థం. నాలో ఎటువంటి దోషము లేదు. నేను అయోధ్యలో లేని సమయంలో నా తల్లి చేసిన పని ఇది. అది నాకు ఏమాత్రము కూడా సమ్మతం కాదు. ఇలా జరిగినందుకు నేను ఏ విధంగానూ సంతోషించట్లేదు. చాలా బాధపడుతున్నాను. శ్రీరాముడిని వేడుకొని ఆయన్ని ప్రసన్నుణ్ణి గావించుకుని ఆయన మరలా అయోధ్యకు తీసుకొని పోవడానికే నేను ఇలా వచ్చాను. నా మీద దయ చూపించి శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలపండి అని చెప్పేసి భరతుడు ఆ భరద్వాజ మహర్షిని ప్రార్థించాడు. వశిష్ఠాదులు కూడా భరతుడిలో ఏ దోషము లేదని చెప్పేసి ఆయనతో చెప్పారు. అప్పుడు భరద్వాజుడు, ఓ నరోత్తమ, నీ లక్ష్యము అందుకే నువ్వు చేసినటువంటి పూనిక చాలా సముచితమైనవి. గురుజనుల సేవ, ఇంద్రియ నిగ్రహము, సజ్జనులను అనుసరించడం అనేది ఈ మూడు లక్షణాలు కూడా రఘువంశంలో జన్మించినటువంటి నీకే చెల్లయ్యి. నీ మనసులోని సత్యం నాకు ముందే తెలుసు, కానీ నీ కీర్తి అంతటా వ్యాపించడం కోసమే నేను ఈ విధంగా ప్రశ్నించాను. నేను సీతారామలక్ష్మణులు చిత్రకూట పర్వతంపై ఉన్నారు. నీవు శ్రీరాముని వద్దకు రేపు వెళ్ళవచ్చు. నీ మంత్రులతో సహా నేడు ఇక్కడే ఉండు అని చెప్పగా భరతుడు ఆ రాత్రికి ఆ ఆశ్రమంలోనే గడపడానికి నిశ్చయించుకున్నాడు. ఈ సర్గలో మొత్తం 24 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు మనం ఇప్పుడు పారాయణ చేద్దాం. శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే నవతితమః సర్గః భరద్వాజాశ్రమనివాసః. భరద్వాజాశ్రమం దృష్ట్వా క్రోశాదేవ నరర్షభః బలం సర్వమవస్థాప్య జగామ సహ మంత్రిభిః పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్తశస్త్రపరిచ్ఛదః వసానో వాపశీక్షౌ మే పురోధాయ పురోధసం తతః సందర్శనే తస్య భరద్వాజస్య రాఘవః మంత్రిణస్థానవస్థాప్య జగామానుపురోహితం. వశిష్ఠమథ దృష్ట్వైవ భరద్వాజో మహాతపాః సంచచాలాసనాత్తూర్ణం శిష్యానర్ఘ్యమితి బ్రువన్. సమాగమ్య వశిష్ఠేన భరతేన అభివాదితః అబుధ్యత మహాతేజాః సుతం దశరథస్య తం. తాభ్యామర్ఘ్యం చ పాద్యం చ దత్వా పశ్చాత్ఫలాని చ
आनुपूर्व्याश्च धर्मज्ञः पप्रच्छ कुशलं कुले। अयोध्यायां बले कोशे मित्रेष्वपि च मन्त्रिषु जानन् दशरथं वृत्तं न राजा न मुदाहरत्। वसिष्ठो भरतश्चैनं पप्रच्छ तुरनामयम्। शरीरेऽग्निषु वृक्षेषु शिष्येषु मृगपक्षिषु तथेति तत्प्रतिज्ञाय भरद्वाजो महातपाः। भरतं प्रत्युवाचेदं राघवस्नेहबन्धनात्। किमिहागमने कार्यं तव राज्यं प्रशासतः। एतदाचक्ष्व मे सर्वं न हि मे शुध्यते मनः। सुषुवेयम् अमित्रघ्नं कौसल्यानन्दवर्धनं भ्रात्रा सह सभार्यो यः चिरं प्रव्राजितो वनं। नियुक्तः स्त्रीनियुक्तेन पित्रायोऽसौ महायशाः। वनवासी भवेतीह समाः किल चतुर्दश। कच्चिन्न तस्या पापस्य पापं कर्तुमिहेच्छसि। अकण्टकं भोक्तुमना राज्यं तस्यानुजस्य च। एवमुक्तो भरद्वाजं भरतः प्रत्युवाचः। पर्यश्रुणय नो दुःखात् वाचा संसज्जमानया। हतोऽस्मि यदि मामेश्वं भगवानपि मन्यते। मत्तो न दोषमाशङ्के नैवं मामनुषाधिः। न चैतदिष्टं माता मे यदवोचन्महन्मदन्तरे। नाहमेतेन तुष्टश्च न तद्वचनमाददे। अहं तु तं नरव्याघ्रम् उपयातः प्रसादकः। प्रतिनेतुमयोध्यां च पादौ तस्याभिवन्दितुं। त्वं मामेवं गतं मत्वा प्रसादं कर्तुमर्हसि। शंस मे भगवन् रामः क्व सम्प्रति महीपतिः। वसिष्ठादिभिरुत्विग्भिः याचितो भगवांस्ततः। उवाच तं भरद्वाजः प्रसादाद्भरतं वचः। त्वय्येतत्पुरुषव्याघ्र युक्तं राघववंशजे। गुरुवृत्तिर्दमश्चैव साधूनां चानुयायिता। जानेत चैतन्मनःस्थं ते दृढीकरणमस्त्विति। अपृच्छं त्वां तथात्यर्थं कीर्तिं समभिवर्धयन्। जाने च रामं धर्मज्ञं ससीतं सह लक्ष्मणम्। असौ वसति ते भ्राता चित्रकूटे महागिरौ। स्वस्तु गतां गम्तासि तं देशं वसाद्य सह मन्त्रिभिः। एतन्मे कुरु सुप्राज्ञ कामं कामार्थको विद। ततस्तथेत्येवमुदारदर्शनः प्रतीतरूपो भरतो ब्रवीद्वचः। चकारबुद्धिं च तदा तदाश्रमे निवासिवासाय नराधिपात्मजः। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे नवतितमः सर्गः।